Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి ఉద్యమం చివరికి ఎవరి చేతుల్లోకి వెళ్ళిందో తెలుసా? అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ జరుగుతున్న ఉద్యమం చివరికి కాంగ్రెస్ దరికి చేరింది. తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. ఉద్యమానికి మద్దతుగా జోలెపట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబు కూడా కనీసం అటువైపు చూడడం లేదు. మందడంలో రోడ్డుపై బైఠాయించి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ కూడా నేరుగా అమరావతి ప్రాంతానికి వెళ్లడం లేదు. రైతు నాయకులు తన వద్దకు వచ్చినప్పుడు మాత్రమే ధైర్య వచనాలు చెబుతున్నారు. ఇక బీజేపీది పూర్తి అయోమయం. మాకు అధికారం ఇవ్వండి, వారం రోజుల్లో అమరావతి సమస్య పరిష్కరిస్తామంటారు రాష్ట్ర బీజేపీ నాయకులు. బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున రాజధాని అంశం మా పరిధిలోది కాదంటూ సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. ఇలా రకరకాల కారణాలతో అన్ని పార్టీలు అమరావతి ఉద్యమానికి మొహం చాటేశాయి. చివరికి ఇప్పుడు కాంగ్రెస్ ఈ ఉద్యమం జోలికి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. అవసరమైతే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామంటూ ధైర్యం చెప్పారు. పార్లమెంటులోనూ గళమెత్తుతామని, జాతీయ నేతలతో కలిసి బహిరంగ సభ పెడతామంటూ రకరకాల వాగ్దానాలు ఇచ్చారు. అభివృద్ధి కోసం రాష్ట్రాలను విభజించిన కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకి మద్దతు తెలపాల్సి ఉంది. కానీ విచిత్రంగా ఒకటే రాజధాని అంటూ కాంగ్రెస్ నాయకులు గళమెత్తారు.